ఏంటంటే ఆ రోజు జరిగిన సంఘటన అందరికీ కూడా తెలుసు. ఏదైతే కళ్ళు నెత్తి మీదకెక్కి ఒక అచ్చొచ్చిన ఆంబోతులాగా ఆడవాళ్ళ మీద పడి వాళ్ళు చున్నీలు లాగితే చుట్టుపక్కల వాళ్ళ అంతమంది జనాల్లో ఎవరు యాక్షన్ తీసుకోరా అండి? ఎవరు స్పందించరా? స్పందించకుండా ఎట్లా ఉంటారు? నేను గత 33 రోజుల నుంచి లోకేషన్లతో తిరుగుతున్నప్పుడు ఎటువంటి సంఘటన జరగలేదు, ఎటువంటి ఇబ్బంది కలగలేదు నాకు. నేను తిరుగుతున్న ప్రతి చోట కూడా ఆ రోప్ లోపల తిరుగుతాం కాబట్టి యువగలం టీం కూడా ఎవరైనా దగ్గరకు వచ్చినా ఎవరైనా ఏమన్నా మరీ మీది మీదకి వస్తున్నారని తెలిసిన వెంటనే వాళ్ళందరూ పక్కకి తోసేయడం జరుగుతుంది. ఆ రోజు కూడా ఈ అచ్చొచ్చిన ఆంబోతు వెనుక నుంచి నన్ను తోయడం వల్ల ఏం కళ్ళు కనిపించలేదని మాత్రమే నన్ను అడగడం జరిగింది. వెంటనే నోటికి ఏదొస్తే అది మాట్లాడము. ఎవరైనా కూతురు వయసులో ఉన్న ఒక ఆడపిల్ల మీద చేయి వేసి చున్నీ లాగుతారా అండి? వెంటనే యువగలం టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ఏటు వేసి పక్కకి తోసేయడం జరిగింది. ఆ తర్వాత వెంటనే గొడవ ఏ విధంగా జరిగిందో మీ అందరూ కూడా వీడియోలో చూడడం జరిగింది. ఎక్కడ కూడా వీడియోలో నేను చెయ్యెత్తి కొట్టలేదు, ఎక్కడ కూడా ఏదన్నా కట్టెలు గాని ఇంకొకటి కానీ ఏది వాడలేదు. అక్కడ జరిగిన గొడవ పక్కన చూసిన వాళ్ళు చేసుకోవడం జరిగింది. రెండో మూడో పళ్ళు కూడా పోయినట్టున్నాయి. నేను పక్కన మాత్రమే నిల్చోవడం జరిగింది. వెంటనే మళ్ళీ ఆ ఘటన జరిగిన తర్వాత మళ్ళీ లోకేశన్న గారి పాదయాత్రలో పాల్గొని మళ్ళీ 3 కిలోమీటర్లు నేను నడవడం జరిగింది. పార్టీ దృష్టికి నేను తీసుకెళ్లడం జరిగింది. లోకేశన్న గారి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత పార్టీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నాకు పార్టీ ఒకటే ఒకటి చెప్పింది, వాళ్ళు కేసు పెట్టట్లేదమ్మా, మీరు కూడా పెట్టకండి, ఇది ఇక్కడతో ఆపేద్దామని చెప్పినారు. కాబట్టి పార్టీ మీద గౌరవంతో ఆ రోజు జరిగిన దాన్ని కూడా నేను పక్కన పెట్టేసి లోకేశన్న గారి పాదయాత్ర ఎటువంటి డిస్టర్బెన్స్ జరగకూడదని చెప్పి నేను కేసు పెట్టడం కూడా ఒప్పుకున్నాను, పెట్టను అని చెప్పి. కానీ తెల్లవారుజామున నిజంగంటే ఎంత విచిత్రంగా జరిగిందంటే, తెల్లవారుజామున 4 గంటలకి దొంగలు కూడా ఆశ్చర్యపోయేలాగా పోలీసులు గోడలు దూకి మమ్మల్ని అరెస్ట్ చేయడానికి రావడం జరిగింది. నిజంగంటే ఏదో తీవ్రవాదులను పట్టుకున్నానుకో, లేకపోతే ఏదో చాలా మర్డర్ కేసులో ఉన్న వాళ్ళు పట్టుకున్నానుకో వచ్చినట్టుగా తెల్లవారుజాము 4 గంటలకు గోడలు దూకి మరీ పోలీసులు చాలా ఉత్సాహంగా నన్ను మా భర్తని మిగతా వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఇంటికి రావడం జరిగింది. ఒక ఆడపిల్ల చున్నీ లాగిన వాణ్ణి వదిలేసి అదే ఆడపిల్ల మీద కేసు పెట్టి జైలుకి పంపించినందుకు నిజంగంటే నంద్యాల పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి నేను సెల్యూట్ చేస్తున్నాను. నాయకులు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కళ్ళు నెత్తికెక్కినాయి. మేమైతే వదిలిపెట్టాం కదా, న్యాయ పోరాటం చేస్తాము. ఎందుకంటే దీంట్లో ఒక్కడు కాదు, దీంట్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయినారంటే ఆశ్చర్యంగా ఉంది. అందుకే ఇది ఇక్కడతో ఆగదు. అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టు, మహిళా కమిషన్, నేషనల్ ఉమెన్స్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్, ధర్నాలు, దీక్షలు అన్ని చేస్తాను తప్ప నేను మాత్రం కేసు కంపల్సరీ ఇది ఉండి తీరుతుంది. నేను ఎక్కడ తప్పు చేయలేదు, తప్పు ఒక్కడే చేశాడు, ఒకడి మీద కేసు పెట్టినా. నన్ను అరెస్ట్ చేశారు, నీకు ధైర్యం లేదా తప్పించుకొని తిరుగుతున్నారు? సిగ్గు లేకుండా వైసీపీ వాళ్ళు కాలు పట్టుకుంటున్నారు, ఎమ్మెల్యేలు కాలు పట్టుకుంటున్నారు. భూమానాగిరెడ్డి ఆత్మ బంధువు, ఆత్మ ఆత్మ అని చెప్పుకొని తిరుగుతున్నావు. భూమానాగిరెడ్డికి అంటున్న ఫ్యాక్షన్ నీకు ఎందుకు అంటలేదు? భూమానాగిరెడ్డి మీద కేసులు పెట్టవద్దు, నువ్వు ఎందుకు తిరుగుతున్నావు? మీ నాన్నకి 3 పన్నులు రాలితే నువ్వు యుఎస్ నుంచి నువ్వు టికెట్ వేసుకుని నువ్వు రాలేవు కానీ అమ్మ, నువ్వు కూడా మాట్లాడుతున్నావు. నువ్వు మహిళ కాబట్టి నీ గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేను. తప్పకుండా దీని మీద డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలా. నేను సంఘటన జరిగినప్పుడు ఎస్పీ గారికి 3 సార్లు ఫోన్ చేస్తున్నాను, ఆయన ఫోన్ కూడా ఎత్తలేదు. నేను రేపు వెళ్తాను, ఎల్లుండి వెళ్తాను, ఆయన ఆఫీస్లో ఉన్న ప్రతిరోజు ప్రతి గంట నేను అక్కడే కూర్చుని ఆయన కలిసి ఎందుకు మీ వ్యక్తిని అరెస్ట్ చేయట్లేదని చెప్పి కూడా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏ మాత్రమైన మహిళల పైన ఏ మాత్రమైన, మీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, ఏ మాత్రమైన ఆలోచన ఉంటే మీరు ఆయనను అరెస్ట్ చేస్తారు? ఏ ఉత్సాహం అయితే నా మీద చూపించినారో, నన్ను అరెస్ట్ చేయాలని చెప్పి ఉత్సాహం చూపించినారో, కమిట్మెంట్ చూపించినారో,
ఉద్యోగాలు చేస్తున్నారు చేస్తారని మేము ఎవరు కూడా ప్రెషర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను రాజకీయాల్లో ఉన్నా, నేను మాట్లాడుతున్నాను, వాస్తవాలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, ప్రజలు పడే ఇబ్బందులే కదా మిమ్మల్ని నేను ప్రశ్నించేది. మీ కుటుంబ సభ్యుల గురించో మీ పర్సనల్ లైఫ్ గురించో నేను ఎప్పుడు కమెంట్ చేయలేదు కదా. నా మీద ఏదైనా మీకు ఏదైనా కంప్లైంట్లు ఉన్నా, నేను ఏదైనా అరాచకాలు చేశానని మీ దగ్గర ఆధారం ఉంటే నిరూపించమని బహిరంగ సభ పెట్టి మరి నేను నిరూపించమని నేనే మీకు సవాల్ వదలడం జరిగింది. అట్లాంటివన్నీ స్వీకరించకుండా ఇంత నీచంగా కేసులు పెడతారని మేము ఎవరం కూడా నిజంగంటే ఊహించలేదు. నా మీద దురదృష్టం ఏంటంటే నా మీద కుట్రవన్నీ నన్ను జైలుకి ఎటువంటి పరిస్థితుల్లో పంపించాలని చాలా చాలా డిపార్ట్మెంట్ పైన ఒత్తిడి పెట్టిన వాళ్ళల్లో, నన్ను ఈ కుట్రలో పాల్గొన్న వాళ్ళు చాలా మందిలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది రెడ్డి గారులే. నేను కూడా ఒక రెడ్డినే, కానీ నిజంగంటే వాళ్ళందరినీ చూస్తుంటే ఆ రోజు నేను రెడ్డి గారి పుట్టుక ఎట్లా పుట్టినారో వీళ్ళు అని అనుకున్నా, రెడ్డి గారి ఇళ్ళలో ఎట్లా పుట్టినారో వీళ్ళు అని అనుకున్నా. నేను ఇంత నీచంగా రాయలసీమ ప్రాంతంలో కానీ మామూలుగా కూడా ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదు, ఆడవాళ్ళని ఇట్లాంటి విషయాల్లో లాగకూడదు అని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు జరిగిన అన్యాయం ఎవడైతే చేసినాడో, అచ్చొచ్చిన ఆంబొత్తులాగా వచ్చి ఎవడైతే ఆ విధంగా చేశాడో వాడిని కొట్టకపోయినా పర్వాలే, కానీ అదే ఆడపిల్ల మీద మీరు కేసు పెట్టినారంటే ఆడవాళ్ళ జోలికి పోకూడదని ఎందుకంటారంటే వాళ్ళ మీద జాలితో కాదు, ఆడవాళ్ళ జోలికి పోతే వాళ్ళ ఆత్మాభిమానంతో జోలికి పోతే రాజ్యాలే కూలిపోతాయని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. ఆడవాళ్ళ ఆత్మగౌరవం దగ్గరికి వెళ్తే ప్రభుత్వాలే కూలిపోతాయని చరిత్ర చెప్తుంది. అందుకు ఆడవాళ్ళ జోలికి పోకూడదని అంటారు వాళ్ళ మీద జాలితో కాదు. ఈరోజు నేను చెప్తున్నా ఇంకా మాకు వచ్చిన సమాచారం ప్రకారంగా కూడా కొంతమంది అధికారులు డబ్బులు తీసుకున్నారనే ఒక సమాచారం కూడా మాకు రావడం జరిగింది. ఎవరైతే కొంతమంది అధికారులు నన్ను అరెస్ట్ చేసే దాంట్లో ఉత్సాహం చూపించినారో వాళ్ళు డబ్బులు తీసుకున్నారనే ఒక సమాచారం మా దగ్గరికి రావడం జరిగింది. నిజంగంటే ఆ డిపార్ట్మెంట్ లో నన్ను అరెస్ట్ చేసే దాంట్లో ఆ కుటుంబ సభ్యులకి నేను ఒకటి చెప్పదలుచుకున్నా, నీచంగా ఇంత ఘోరంగా ఒక ఆడపిల్ల మీద కేసు పెట్టడానికి, ఒక ఆడపిల్లని ఎదుర్కోవడానికి ఇంత నీచంగా చేస్తారని కళ్ళ కూడా ఊహించలేదు. దీంట్లో వైఎస్ఆర్సీపీ హస్తం లేదనుకుంటున్నారా? వైఎస్ఆర్సీపీ నాయకుల హస్తం లేదనుకుంటున్నారా? ఆ అచ్చొచ్చిన ఆంబోతు నా మీద పెట్టిన కేసు 307, అదే 307 నేను కూడా వాడి మీద పెట్టడం జరిగింది. ఎక్కడ ఎంక్వైరీ చేయలేదే, వాళ్ళ సాక్షులను కానీ మా సాక్షులను కానీ ఎంక్వైరీ చేయలేదే. సేమ్ సెక్షన్ 307 నాన్ బెయిలబుల్ సెక్షన్ ఇద్దరం పెట్టుకున్నప్పుడు నన్ను మాత్రమే ఎందుకు అరెస్ట్ చేసినారు? వాడు ఇంకా ఎందుకు బయట తిరుగుతున్నాడు? మీ ఇళ్లలో ఆడవాళ్ళు లేరా? ఒక ఎమ్మెల్యే ఇంట్లో చెల్లెలుంది, భార్య ఉంది, మీ చెల్లెల మీద చేయేస్తే మీరు ఊరుకుంటారా? ఇంకొక ఎమ్మెల్యే కూతురు, నా స్నేహితురాలు ఒకప్పుడు, కూతురు వయసు, అటువంటి మీ కూతురుతో చదువుకున్న ఒక ఆడపిల్ల మీద ఎవడో చేయేస్తే వాళ్ళని కొట్టకపోయి వారితో కేసు పెట్టిస్తారా? ఇంకొక ఎమ్మెల్యే కూతురుంది, భార్య ఉంది, భార్యను కూడా రాజకీయాల్లో దింపినాడు. ఇదే రాజకీయంలో ఇదే మీ భార్య పైన ఎవడైనా తప్పుగా వివరిస్తే మీరు ఈ విధంగానే చేస్తారా? మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా ఆలోచించాలా? అంటే నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం కూడా ఈ ఎమ్మెల్యేలు, ఈ వీళ్ళ మైండ్ సెట్, వీళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది. తప్పుడు కేసు అని తెలిసినా కూడా డిపార్ట్మెంట్ ఏ విధంగా కేసు పెట్టినారు? వైసీపీ వాడు కాదు కదా, ఒకే పార్టీలో ఉన్న వాళ్ళమే కదా, అరెస్ట్ చేసే ఇద్దరిని అరెస్ట్ చేయాలి కదా, నన్ను మాత్రమే ఎందుకు అరెస్ట్ చేసినారు? దాంట్లో ఇంకా అసలు ఆ ఘటనలో ఎవడైతే లేడో
అసలు ఊర్లో లేరు, ఎక్కడో కడపల్లోనో ఇంకొక చోటలో ఉన్న సీసీ ఫుటేజ్ కూడా ఉంది, వాళ్ళందరూ కేసులో పెట్టినారు. నా భర్త సీన్ లోనే లేడు, నా భర్తను ఎందుకు పెట్టినారు? నిజంగంటే ఇంత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒకసారి దయచేసి మానవత్వంతో ఆలోచించాలి. వద్దా మానవత్వాలు వద్దా అండి. రాజకీయం వేరు, ఇంత నీచంగా ఆడపిల్లల జోలికి వచ్చిన వాళ్ళని ఈ విధంగా మీరు వదిలేస్తే రేపు పొద్దున మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఎట్లా నమ్ముకుంటారు? మీరున్నారని ప్రశాంతంగా మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎట్లా పడుకుంటారు? నన్ను ప్రజల్లోకి వెళ్లకుండా చేయడానికే కదా ఇవన్నీ. అది మీ వల్ల కాదు, ఎందుకంటే తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ప్రజల దిక్కని చెప్పి మేము బతుకుతున్నాము, ప్రజల కోసమే బతుకుతున్నాము. నన్ను కేవలం ఆలగడ్డ నంద్యాలకి ఎంట్రీ కాకుండా కదా మీరు చేయాలనుకున్నారు. ఇంటి ఇంటికి తిరుగుతా ఇప్పుడు నేను, ఆలగడ్డనే కాదు నంద్యాలనే కాదు ఆత్మకూరు కూడా ఇంటింటికి రాబోతున్నాను నేను. ప్రతి ఒక్క ఇంటికి వస్తాను, ప్రతి ఒక్క మహిళని కలుస్తాను, జరిగిన అన్యాయం ప్రతి ఒక్క మహిళని కూర్చోబెట్టుకుని మరీ చెప్తాను. నా కోసం కాదు, రేపు పొద్దున మళ్లీ వీళ్ళే వస్తే ఇటువంటి ఆలోచన విధానం ఉన్నవాళ్ళు గతంలో ఎంతమంది మహిళలకు అన్యాయం చేసింటారు, వచ్చే రోజులు ఎంతమందికి అన్యాయం చేయబోతున్నారు అనేది ఆడవాళ్ళకి తెలియాలి కదండి. ఇంత చావుకు సిద్ధమైన వాళ్ళని నాతో కొట్లాడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే అన్నిటికీ తెగించొచ్చినాను. ప్రజల్లోకి వెళ్ళబోతున్నాను, ప్రజల్లోనే ఉండబోతున్నాను, ప్రజలకు సమస్య వస్తే నా దగ్గరకు వచ్చినారు. ఇప్పుడు నాకు ఇబ్బంది అవుతుంది, నాకు సమస్య వచ్చింది, ప్రజల్లోకే వెళ్తాను. ప్రజల దేవుళ్ళు నాకు, ప్రజల దిక్కని చెప్పి బతుకుతున్నాము, ప్రజల కోసమే ఉంటున్నాము, ప్రజల కోసం మాట్లాడుతున్నాము కాబట్టి కేసులు పెడుతున్నారు. వాళ్ళ దగ్గరికే వెళ్తాను, వాళ్ళతోనే ఉంటాను, ఏం చేస్తారో చేసుకోండి. నేను ప్రభుత్వాలను కూడా ఒకటే కోరుకుంటున్నా, ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత హోమ్ మినిస్టర్ అనేది ఒక మహిళలకు ఇవ్వండి, డమ్మిగా కాదు. మామూలుగా మహిళా హోమ్ మంత్రులను పెడితే ఏదో డమ్మిగా అనుకుంటారు జనాలు మిగతా వాళ్ళు. ఒక గట్టి స్ట్రాంగ్ మహిళని తీసుకొచ్చి హోమ్ మంత్రి ఇవ్వండి. ఒక ఆడపిల్ల మీద చేయి వేయాలంటే భయపడేలాగా ఆ మహిళనే చూసుకుంటుంది, చట్టాలను మారుస్తుంది. ఎవరైతే ఈ విధంగా మహిళలపైన ఇబ్బందులు పెట్టి తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళ సంగతి చూస్తుంది. అటువంటి మహిళలకి మీరు హోంమంత్రి ఇవ్వాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రజల నుంచి నన్ను దూరం చేయాలి, ప్రజల్లో నేను తిరగకూడదు, ప్రజా సమస్యలు వినకూడదు, నేను ప్రెస్ మీట్లు పెట్టకూడదు, ఏం చేయాలన్నా నన్ను ప్రజల నుంచి మీరు దూరం చేయాలనుకుంటే నన్ను చంపడం తప్ప ఇంక వేరే మార్గం లేదు మీకు. మీరు కేసులు పెట్టినా నేను భయపడను, మీరు ఇబ్బందులు పెట్టినా నేను బయటికి వస్తాను. ఏమి చేసినా కూడా నన్ను ప్రజల్లోకి వెళ్లకుండా మీరు ఏమి చేయలేరు. నన్ను జైల్లో కూర్చోబెడితే నా తమ్ముడు చేస్తాడు, నన్ను ఇబ్బందులు పెడితే నా భర్త చేస్తాడు, అందరినీ పెడితే కార్యకర్తలు కొద్ది కార్యకర్తలే వచ్చే ప్రోగ్రాములు చేస్తారు. కానీ ఎక్కడ కూడా ప్రజల్లోకి వెళ్లకుండా వాళ్ళ సమస్యలు తెలుసుకోకుండా ప్రజల తరఫున మేము మాట్లాడకుండా అయితే మమ్మల్ని ఆపలేరు. చెప్తున్నా కదా, నన్ను ఆపాలనుకుంటే నన్ను చంపడం తప్ప వేరే మార్గం మీకు లేదు అని చెప్పి కోరుకుంటాను. లేకపోతే రెండే రెండు విషయాలు ప్రజలకు అర్థమైపోతుంది. ఒకటి, డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో కాంప్రమైజ్ అయ్యి డబ్బు తీసుకున్నారు, లేదా రెండు, వైసీపీ నాయకులతో కుబ్బకైనారు. లేకపోతే ఏవి సుబ్బారెడ్డి మీద మీకు ఎందుకంత ప్రేమ, ఆ వ్యక్తి మీద ఎందుకంత మీకు ప్రేమ? ఒక మహిళను అరెస్ట్ చేసినప్పుడు అతను ఎందుకు అరెస్ట్ చేయడు? ప్రజలకి మీ మీద డౌట్ రాదా? మీ క్రెడిబిలిటీ మీద డౌట్ రాదా ప్రజలకి? ఎంతసేపు పార్టీల కోసం పొలిటీషియన్స్ కోసమేనా పనిచేసేది, ప్రజల కోసం పనిచేయనా అండి? ఇంకా ఆడపిల్లల పరిస్థితి ఇదేనా? ఇంకా దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ, ఆల్రెడీ 307 అతని మీద నమోదు అయ్యింది, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, తన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, కానీ నన్ను మాత్రమే అరెస్ట్ చేసినారు. సో ఆల్రెడీ ఎవరైతే ఆ చుట్టుపక్కల ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళందరికీ కూడా స్పందనకు వెళ్లి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా అబ్బాయి లేడు, మా అన్న లేడు, మా తమ్ముడు లేడు అని సీసీ ఫుటేజ్ మరి చూపిస్తున్నారు.
అంటే ఇది తప్పుడు కేసు అనేది ఎస్పీ గారు కూడా అర్థం అయి ఉంటుంది ఇప్పటికే. దయచేసి దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. 3 సంవత్సరాలు మీరు చెప్పిన వ్యక్తి ఏ కార్యక్రమం చేసినాడు, ఏ కార్యకర్తను కాపాడినాడు, ఏ పనులు చేసినాడు, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అడగడానికి అసలు పార్టీలో ఏం చేసినాడు ఆయన? ఆయన పార్టీలో లేనట్టే అనుకున్నాను. ఇప్పుడు నేను డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. లోకేష్ అన్న గారు చెప్పాల్సింది చెప్పినాడు చాలా క్లియర్ గా. ఆలగడ్డలో ఎవరైతే గుండెనక్కలు దీనికి పాల్గొన్నారో వాళ్ళని ఎవరు కూడా వదిలిపెట్టరని నాకు మాట ఇచ్చినారు. ఆ మాట చాలు, ఆ భరోసా చాలు. తర్వాత ఏందనేది పార్టీ చూసుకుంటుంది, లోకేష్ అన్న చూసుకుంటాడు. ఆ నమ్మకం నాకుంది. పార్టీలోంచి సస్పెండ్ చేయాలంటే ఫస్ట్ పార్టీలో ఏదైనా చేసిందనే కదా సస్పెండ్ చేయడానికి.